ఎవరికైనా పనికొస్తుందని వీళ్ళు అంటే వచ్చి మాట్లాడారు మేడం గారు జీవన దానం దానికి ప్రెజరు ఏం లేదండి. వాళ్ళు మామూలుగా అడిగారు మేడం గారు ఎలాగుంది టూ డేస్ ఫైవ్ డేస్లో చనిపోతాడు మరి మీరు కాల్ చేయడం ఏమో చేస్తారు మీ పద్ధతి ప్రకారం అని అన్నారు. మీరు ఆలోచించండి చదువుకున్నారు ఎడ్యుకేటెడ్ కదా నిన్న మార్నింగ్ వచ్చారు అడిగారు దీంట్లో ఏం ప్రెజరేట్ చేయలేదు మామూలుగా ఇది ఇలాగ ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుందండి ఫోన్లో మరి ఇంకెందుకు సిచ్యువేషన్ అలాగ అయిపోయిందత్త అనేసి మేము డెసిషన్ తీసుకున్నాం ఏ మంచి కోసమే కదా అని అంతేనా. బాగా చదివాడండి బ్రిలియంట్ స్టూడెంట్ రవీంద్ర భారతిలో చదివాడు బాగా రాశానని చెప్పాడు. వాళ్ళలో ఉన్న జ్వరం వచ్చింది కానీ జ్వరం ఉంది అని కూడా చెప్పలేదు ఎప్పుడు బాగా రాశాను ఇంకా ఎలా రాయాలి ఇంకా ఎన్ని ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా అంటే రాయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ బాగా రాశాడు బాగా చదివేవాడు. అప్పుడు కొద్దిగా ఫీవర్ గీవర్ వస్తే స్కూల్కి వెళ్ళొద్దు అనిసింది అన్న దానివల్ల కొద్దిగా ఆగేవాడు కానీ లేదా మంచి బ్రిలియంట్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది తెలుసు సోషల్ ఒక్కటే మీరు మిస్ అయ్యాడు బాగా రాశాడు ఎంత లోన్ ప్రాబ్లం ఉన్నా మ్యాథ్స్ మరి ఎలాగలగ రాలేదు టాప్ రేంజ్లో ఉండేది. అలాంటి వాడు మరి వదిలేస్తాడని మేము అనుకోలే అంటే జిల్లాకి ఊరికి పేరు తెస్తాడు అనుకున్నాం అంతేగాని మా స్వార్థం ఏం లేదండి. మాకు చెయ్యాల్సిందంటే శ్రీకాకుళం జిల్లా వెనకబడింది అంటున్నారు కదా ఏ ఐఏఎస్ ఏదో చదువుతాడనే దీంతో కానీ ఆ ఉద్దేశం నాది నాకుండేది అవ్వలేదు ఇవి అబ్బాయి కదా చెయ్యగల కెపాసిటీ ఉన్నాడు జిల్లా ఊరు వదిలేసింది మరి ఇంకా అవి ఇవ్వాలంటే మరి ఇంక ఇన్ని అయ్యాక ఇంకెందుకని నేను కూడా మంచిగా సోషల్ ఎగ్జామ్ రాయలేదండి సోషల్ను సాంస్క్రిట్ ఏదో ఉందట 30 marks సాంస్క్రిట్ తీసుకున్నారు స్కూల్లో ఇబ్బంది పడ్డాడట మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ ఇబ్బంది పడ్డాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి చెప్పారు అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కదా అతను పరిచయమే చెప్పారు వాళ్ళ పాపాలు బాబు మా మ్యాథ్స్ అది చెప్పారు ఇతనికి ఇలాగ మీ బాబు సఫర్ అయ్యాడండి ఎగ్జామ్స్ రాసిన తర్వాత సఫర్ అయ్యాడంట అయితే మేము అన్నాం మరి నెక్స్ట్ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి సైన్స్ ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు సప్లిమెంటరీ అయిపోతాను ఎక్కడ మిస్ అయిపోతానని వెళ్ళిపోయాడు సోషల్ రాసిన రోజు కూడా అన్నాడు సప్లిమెంటరీ అయిపోతారా వెళ్ళిపోతానన్నాడు. మేము అన్నాం అవసరం లేదు మరి నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం ఇలాగ ఉందా నెక్స్ట్ ఇయర్ రాయించుందా ఎగ్జామ్స్ అన్నీ బ్రేక్ చేస్తుందా మరి వెళ్తా కదా హెల్త్ బాగా అంటే ఆర్గాన్స్ కొన్ని బయటికి చెప్పకూడదండి ఏరి పార్టీకి రీచ్ అయ్యాను కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు జీవన్దాన వారి సూచనల మేరకు పంపించడం జరిగింది వాటికి సంబంధించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళింది. ఆ బాలు నుంచి హార్ట్ లివరు కిడ్నీస్ కలెక్ట్ చేయడం జరిగింది. అది ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క టైం ఉంటుంది కొన్ని ఆర్గాన్ 6 hours ఉంటుంది కొన్ని ఆర్గాన్స్ 4 hours ఉంటాయి 6 hours ఉంటాయి 4 to 6 hours ఎన్యూరిజం అయి ఉండొచ్చు లేదా ఏదైనా ఎక్కువ ఒత్తిడి గురిగా అయి ఉండొచ్చు
పరీక్షలు కాబట్టి ఎక్కువ చదువుకుంటాడు కదా, అలాంటిది అయి ఉండొచ్చు, ఎన్యూరిజం అయి ఉండొచ్చు. అంటే ఎన్యూరిజం అంటే బ్లడ్ వెసల్ కొంచెం డైలేట్ అయి ఉంటుంది. సో దానివల్ల కూడా అది చిట్లి రక్తనాళాలు చిట్లి రక్తం అంతా బ్రెయిన్లో అక్యుములేట్ అయ్యింది. తీవ్ర ఒత్తిడి గురవచ్చు, ఈ విషయంలో ఎన్యూరిజం అనేది కారణం అని తెలిసింది.